నమస్తే అండి. ఈరోజున జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందని చెప్పి హైకోర్టులో పిటిషన్ ఇస్తారు. ఈరోజు టీడీపీలకు కావాలనే తన సెక్యూరిటీని కూడా తీసారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగంటున్నారంటే, ఇవాళ ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్రంలో ఈయన చేసిన తప్పులు ఇవాళ గుర్తొచ్చి భయపడుతున్నాడని చెప్పి జనమంతా అనుకుంటున్నారండి. ఎందుకని మేము ఇలాగ అంటున్నామంటే, గతంలో అనేక మంది ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ సెక్యూరిటీని నిర్దాక్షిణ్యంగా తీసింది ఎవరన్నా ఉన్నదంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం, అదేవిధంగా ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడికి కానీ, అదేవిధంగా లోకేష్కి కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు పెట్టింది ఎవరన్నా ఉందంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం. ఇవాళ ఏ రకమైన ఇబ్బంది లేకుండా, వాళ్ళ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ, సామాన్యమైన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ఆయనకు వాహనాన్ని, అదేవిధంగా ఆయనకు సెక్యూరిటీని ఇస్తే నాకు సాలదని చెప్పి దాదాపుగా ఒక 300-400 మందిని వాళ్ళ సెక్యూరిటీకి పెట్టుకున్నారంటే, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, కేంద్ర ప్రభుత్వం కూడా అంతమంది సెక్యూరిటీని ఇవ్వలేదండి. వాళ్ళు ఈయన కావాలనే ఉద్దేశంగా వాళ్ళ ఈ యొక్క అధికార పక్షం మీద నెపం వేస్తానికి, వాళ్ళ సెక్యూరిటీ లేదు కాబట్టి నేను బయటకు రావట్లేదని చెబుతానికి వాళ్ళు ఇది ఒక గూడు పుట్టని ఇలాగ చేస్తున్నాడే తప్ప ఈయనకి అంత ప్రాణహాని ఏముందని చెప్పి కూడా వాళ్ళు జనవంతా అనుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో ఎలుగులు పట్టడానికి, మనం నార్మల్ ఎలుగులు అయితే పొలంలోనే చూస్తామండి, ఈ రోజున ప్యాలెస్ లో కూడా ఎలుగులు పట్టడానికి 30-40 లక్షలు పెట్టి ఖర్చు చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి దోపిడీ అంటానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏదన్నా పొలాల్లో కానీ ఎక్కడన్నా ఎలుక పట్టాలంటే ఎలుకు రూపాయి ఇచ్చి జనం దాదాపుగా అక్కడ ఎలుకను పట్టించుకునే పరిస్థితి, అంటే 100 ఎలుకలో 200 ఎలుకలో 300 ఎలుకలో పట్టే పరిస్థితి, అంటే ఈయన ప్యాలెస్లో 30-40 లక్షలు పెట్టి ఎలుకలు పట్టే పరిస్థితి వచ్చిందంటే ఈయన ఏ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పి జనమంతా అనుకుంటున్నారు. లేకపోతే కోటాను కోట్లు ఎలుకలు ఉన్నాయా అని చెప్పి జనం ఇవాళ నివ్విడిపోయే పరిస్థితి ఎదురవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మనం చూసేది ఈ ఎలుకలకే చూస్తున్నాం. భవిష్యత్తులో ఎలుకలకు కాదండి, పందికొక్కులకి 10 కోట్లు అయినాయని కూడా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏంటండి, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సంక్షేమ పథకాల మీద పేర్లు, జగనన్న గౌరవముద్రక పథకాలు కానీ అయినా కానీ అవి తీసేసి ప్రముఖుల పేర్లు యాడ్ చేశారు అండి ఒకటమే, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కావాలనే జగన్ మీద కక్షతో చేశారనుకోవచ్చా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే అదే చేశారండి. కావాలని కక్షతో ఈయన దేశ నాయకుడు కాదు, అదేవిధంగా ఈ యొక్క ఈ దేశానికి ఏమన్నా ఈ దాన ధర్మాలు చేసిన వాళ్ళు కూడా కాదండి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేయమని చెప్పి జనమంతా ఓట్లేస్తే ఆ ఓట్లను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆఖరికి ప్రముఖుల పేర్లు అబ్దుల్ కలాం గారు కానీ, అదేవిధంగా అంబేద్కర్ విద్య కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ ఇలాంటి పేర్లన్నీ కూడా రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పెట్టుకున్నారండి. అటువంటి వాళ్ళకి ఇట్టాగే జరిగిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికైనా వాటి మీద రాద్ధాంతం చేసి మీ పొరుగు మీరే తీసుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి మరొక్కసారి విన్నవించుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కూడా రోజా ఇలాగే అంది, ఏది ఖర్జూర నాయుడు సొమ్ముతో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు పెట్టారా, చంద్రన్న భీమా అని చెప్పి పెట్టుకున్నాడని చెప్పి ఒక పథకానికి నానా యాగి చేసిన రోజా గారు వాళ్ళ వచ్చి మాట్లాడాలి జగన్ గారి గోరుముద్దులను, లేకపోతే జగన్ గారు సరివేదాలని చెప్పి వాళ్ళ దేశం అంతా వేసుకొని 100 కోట్ల రూపాయలు ఈ యొక్క ఈ ఏది దారదత్తం చేసుకొని మొత్తం కూడా ఈ దివాలా తీసే పరిస్థితులు తీసుకొచ్చాడంటే వాళ్ళ సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా ఈ వైసీపీ నాయకులకు చెబుతున్నాం. ఏంటన్న, ఆరోగ్యశ్రీ కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు కావాలనే ఆరోగ్యశ్రీ సేవలను ఆపేస్తున్నాడు, జగన్ ఎక్కడ పేరు వస్తుందని చెప్పి కూడా అనుకుంటున్నారు కదా, దాని విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దాదాపుగా ఆయన ఉన్న హయాంలో గతంలో ఏదో 2000 కోట్లు 3000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఆపాడని చెప్పి నానా యాగి చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఆయన 100 కోట్ల రూపాయలు ఇవాళ ఆరోగ్యశ్రీకి కట్టకోకుండా ఆయన ఇవాళ దిగిపోవడం జరిగింది. అదేమంటే తెల్లారికి రూపాయలు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అట్లన్నింటిలో కూడా చేసుకొని ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తున్నారు, అదేవిధంగా ఫస్ట్ తారీఖే పింఛన్లు ఇస్తున్నారు, అదేవిధంగా ఫస్ట్ తారీఖు కల్లా వచ్చేపటికి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఏం చెప్పాలో తెలియక ఇవాళ ఆరోగ్యశ్రీ ఆగిపోయిందని చెప్పి అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఆపింది నువ్వని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఆరోగ్యశ్రీ పక్క రాష్ట్రాల్లో చేపించుకున్న 1000 రూపాయలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ 1000 రూపాయల సంగతి ఏమైందంటే వాళ్ళ నోటి మెదపలేని పరిస్థితి,
నువ్వు మాయ చేసావు, మంత్రం చేసావు, జనాలందరూ కూడా మోసం చేసావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవన్నీ కూడా చెప్పి మీ పొరుగు మీరు తీసుకోవద్దని చెప్పి కూడా మరొక్కసారి ఈ వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకి విన్నవించుకుంటున్నాం. ఈరోజున పోలీసు వ్యవస్థ నిద్రపోతుంది, లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని కూడా ఆరోపిస్తున్నారు. కావాలనే టీడీపీ వాళ్ళు కక్ష సాధించుకుని రెడ్ బుక్ పేరుతో వైసీపీ వాళ్ళ మీద చేస్తున్న ఆరోపణలని కూడా చెప్తున్నారు. దాని విధంగా చూడవచ్చు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన సంక్షేమ పథకాల మీద కానీ జనం మీద కానీ ప్రేమ లేదండి. దాంట్లో భాగంగానే వాళ్ళ రెడ్ బుక్ అనేపాటికి వాళ్ళ భయపడి వణికే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కాదు, వాళ్ళ ఆ తప్పులన్నీ వచ్చి ఎప్పుడు మీద పడతాయని చెప్పి వాళ్ళ భయపడే పరిస్థితి వైసీపీ నాయకులకు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. భగవద్గీత అనేది ఎలా ఉండిద్దో, దాన్ని ఎవరైతే దుర్మార్గంగా దుర్మార్గాలు చేశారో వాళ్ళని మాత్రమే శిక్షించింది. అదేవిధంగా ఈ రెడ్ బుక్ అనేది మీరు ఆ పాపాలు దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా దానికి ఈ యొక్క లాండ్ ఆర్డర్ ఏదవుతుందో అది మాత్రమే మీ వంతు వచ్చిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికైనా ఈ చిల్లర మాటలు మానేసి వాళ్ళ ప్రజాసేవంగా కోసం ఏదన్నా మీరు చేయదలుచుకుంటే, గతంలో ఇంకేమన్నా పథకాలు ఏదన్నా ఆగిపోయి ఉంటే వాటిని ఇది చేస్తే బాగుండదని సలహాలు ఇచ్చి అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని గౌరవం ఉండిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ యొక్క తప్పుడు మాటలు మానుకోవాలని చెప్పి కూడా ఈ వైసీపీ నాయకులకు చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అని చెప్పి పేరు ముందుకొచ్చారు, కానీ సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రాన్ని మొత్తం అప్పులు పాలు చేశారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చండి? ఇవాళ గతంలో దాదాపుగా రాజధానికి 100 రూపాయలు కూడా తేలేదండి. అదేవిధంగా ఈ యొక్క కేంద్ర గవర్నమెంటు 3000 కోట్ల రూపాయలు ఈ యొక్క రాజధాని అభివృద్ధికి ఇస్తామంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3000 కోట్లు కాదు కదా 300 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నారండి. వాళ్ళ చంద్రబాబు నాయుడు అలా కాదు, రాజధానిలో అభివృద్ధి పనులు చేస్తారు, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు. ఈ యొక్క సంపదను సృష్టిస్తంలో చంద్రబాబు నాయుడు గారు మించిన వాళ్ళు లేరని చెప్పి భవిష్యత్తులో నిరూపణ ఇది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరేనా సార్, గతంలో రోజే కానీ కొడాల నాని కానీ ఎప్పుడు చూసినా ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రెస్ మీట్లకు వచ్చి ముందు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుమరుగైపోయారు. మనం రీసెంట్గా చూసిన వలనూ నంశీవ్ గారు ఎక్కడికో పారిపోయారని చెప్పి కూడా ఆరోపణలు వచ్చినాయి. ఎలా చూడొచ్చండి? వాళ్ళు చెబుతున్నామండి, వీళ్ళు ఏ కాడకి దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చారండి. వీళ్ళ దోపిడీ ఇవన్నీ కూడా బయటపడతాయని చెప్పి వాళ్ళు వణికే పరిస్థితి అండి. అందుకనే మాట మాటకి రెడ్ బుక్ అని చెప్పి భయపడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉండి మీరు చక్కగా పరిపాలన చేస్తే ఏ రెడ్ బుక్ కాదు కదా, దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. అంటే మీరు భయపడుతున్నారంటే మీరు తప్పులు చేశారని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా జనమంతా కూడా నమ్మే పరిస్థితి ఎదురవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు మీరు ఎక్కడున్నా దాంకున్నా కానీ బయటికి రావాల్సిన బాధ్యత మీ మీద ఉండిద్దని కూడా తెలియజేస్తున్నా. గతంలో చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేశారు, ఆ అసెంబ్లీకి ఉండకూడదన్న ఉద్దేశంతోనే. ఈ రోజున ఈ వారంలోనే ఆయనకి జైల్లో ఒక వాయిదా కూడా ఉంది, అది అటెండ్ అవుతారంటారు లేక ఏదైనా కారణం చెప్పి తప్పించుకుంటారా? భవిష్యత్ అంతా అలాగే తప్పించుకున్నాడండి. భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో తప్పించుకుంటానికి కుదరదు. వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే జనం బాగా ఆలోచించారు, ఏదంటే ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నాకు పదవి ఉందండి బటన్ నొక్కాలి, నేను అందుకని కోర్టుకు రాలేను అంటున్నాడు. అదేవిధంగా ఇంకోదానికి వస్తే నేను బయటికి రాను, కనీసం లోపల ఉంటాను, పదాలు కట్టుకొని తిరుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి మీకు బాగా పదవులు ఉండటం వల్ల మీరు పని చేస్తలేదని చెప్పి వాళ్ళ పదవులేమి లేకుండా ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారండి. ఖచ్చితంగా ఈయన వెళ్ళి అక్కడ సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా వెళ్ళే రోజు అతి దగ్గరలోనే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.